హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి, ఫస్ట్ వచ్చేసి ఒక కప్ అయితే శనగపిండి తీసుకోవాలన్నమాట. శనగపిండి తీసుకొని ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో వచ్చేసి 2 కప్పులు అయితే మనము ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా ఇదే ప్యాన్లో వేసుకొని ఆయిల్ అయితే బాగా కాగబెట్టుకోవాలన్నమాట. మరొక బౌల్లో వచ్చేసి 1 కప్పు వరకు అయితే షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత 3/4 కప్పు వచ్చేసి వాటరు ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఏమో ఆ చక్కెర అంతా బాగా కరిగి తీగ పాకం అయితే రావాలండి. ఒక ప్లేట్లో అయితే నెయ్యి అయితే అప్లై చేసి పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడైపోయిందండి. ఈ వేడైపోయిన ఆయిల్ని ఇప్పుడు మనము ముందుగా శనగపిండి ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, ఆ శనగపిండిలో ఈ మరుగుతున్న ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫుల్గా వేసుకోవాలండి, బాగా లిక్విడ్గా వచ్చేంత వరకు మనం అయితే ఆయిల్ వేసుకోవాలి. బాగా మిక్స్ కూడా చేసుకోవాలన్నమాట, పిండిలో ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట మనకి ఈ శనగపిండి మొత్తమును. చూసారు కదా అసలు ఉండలనేదే లేకుండా ఏ విధంగా ఉందో. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి చక్కెర వచ్చేసి బాగా తీగ పాకం అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చక్కెర ఎంత తీగ పాకం లాగా వచ్చిందన్నది. మనము చేతికి తీసుకొని 2 బొటన వేలుతో చూపుడు వేలుతో పట్టుకొని ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంది అనుకున్నప్పుడు మనకి పాకం అనేది వచ్చేసినట్టు అర్థం అండి. ఇప్పుడేమో ఈ తీగ పాకంలో మనము ముందుగా మిక్స్ చేసుకున్న శనగపిండిని అయితే వేసేసుకొని ఇప్పుడు మనము బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. కాసేపు వదిలినా కూడా ఇదైతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. మన చేతికైతే పని చెప్పాలండి, 1 నిమిషం కూడా ఆపకూడదు అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మిక్స్ చేస్తూ మళ్ళీ మనము మరుగుతున్న ఆయిల్ని అయితే ఇందులో అయితే వేసుకోవాలండి. మనకి ఆయిల్ అయితే పైకి పిండిలో తేలేంత వరకు ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకుంటూ చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకొకరు ఎవరైనా సరే ఆయిల్ వేసేటట్టుగా ఉంటే మన పని ఈజీ అవుతుందండి. లేకపోతే అలా వదిలేసాం అనుకోండి, ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా మనకి గడ్డ కట్టేస్తుంది అన్నమాట. లేదు మేము పర్ఫెక్ట్గా చేస్తాము అనుకుంటే ఒకరే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఆయిల్ అయితే పైకి అనేది తేలుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని అయితే ఆపేసుకోవాలండి. ఆపేసుకొని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లో అయితే ఈ పిండిని అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి స్వీట్లు అయితే చేసుకోవచ్చు అన్నమాట, అది కూడా మైసూర్ పాక్ అండి. చాలామందికి మైసూర్ పాకు చేయడం రాదు, చాలా కష్టము అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఈ విధంగా చేయండి. చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా అయితే వస్తుందండి ఈ మైసూర్ పాకు. మీరు మనం దించేసిన దానికంటే కూడా ఇంకా 1-10 నిమిషాలు అలాగే గ్యాస్ పైన పెట్టేసి బాగా షేక్ చేసి దాని తర్వాత తీసుకుంటే మనకి గుల్ల మైసూర్ పాక్ అయితే వస్తుందండి. మనము కొంచెం ముందర దింపాం కాబట్టి ఇలా సాఫ్టీగా ఉండే మైసూర్ పాక్ అయితే వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి ఇలాంటి మైసూర్ పాక్ అంటే ఇష్టమని నేను ఈ విధంగా చేశానన్నమాట వరలక్ష్మి వ్రతంకి. మీకు గుల్ల మైసూర్ పాకు కావాలి అనుకుంటే ఇంకా 10 నిమిషాలు పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది, ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, వాషింగ్ మెషిన్లో మనకి బయట బట్టలు వేసామనుకోండి మురికి అనేది అసలే పోదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు లిక్విడ్ వేస్తున్నారు అనుకుంటే లిక్విడ్లో కొంచెము ఈను అయితే వేసి ఇంకా వాషింగ్ మెషిన్ అనేది ఆన్ చేసి పెట్టారనుకోండి, మురికి అనేది పోతుందన్నమాట. అలా లేదు మేము వాషింగ్ మెషిన్లో పౌడర్ వేస్తాము అనుకునే వాళ్ళు, పౌడర్లో కూడా ఈనో అనేది మిక్స్ చేసి బట్టలు వాష్ చేసుకుంటే మురికి అనేది పోతుందన్నమాట, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అండి, మనము ఫ్రిడ్జ్ కింద క్లీన్ చేయడానికి చాలా కష్టపడిపోతామండి. ఎందుకంటే దానికి ఎందుకైతే మనకి చీపురు వెళ్ళదు, అలాగే ఏలు కూడా పట్టదన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి ఒక హ్యాంగర్ అనేది తీసుకొని ఆ హ్యాంగర్కి మనము శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదండి, ఆ ప్యాడ్ వెనకాలన్న ఈ పేపర్ అనేది తీసేసి ఈ విధంగా అయితే అతికిచ్చేసేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి చివరి వైపు అయితే ఈ విధంగా అతికి చేసుకోవాలన్నమాట. మనకి దాని వెనకాల గమ్మెలాగో ఉండనే ఉంటుంది కదండి, మీ అందరికీ తెలిసిందే లేడీస్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం దీనిని తీసుకెళ్ళి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా వీడియోలో
ఫ్రిడ్జ్ కింద ఎంత డస్ట్ అనేది ఉందో అలాగే మనకి ఒక్కొక్కసారి వాటర్ కూడా ఫ్రిడ్జ్ కింద అనేది వెళ్ళిపోతూ ఉంటాయండి. ఈ ప్యాడ్ అనేది ఆ మురికి వాటర్ను కూడా పీల్ చేసుకుంటుంది అన్నమాట. ట్రై చేయండి, ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, షూ అప్పుడప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ బ్యాడ్ స్మెల్ని ఈ విధంగా రిమూవ్ చేయాలో ఇప్పుడైతే చూద్దామండి. ప్యాడ్లో మనము అంటే శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదండి, ఆ ప్యాడ్ని రెండు ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా. దాని తర్వాత ఏమో ఎయిర్ అరోమా ఉంటుంది కదండి లిక్విడ్, ఆ లిక్విడ్ని అయితే దీనిపైన ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే వేసుకొని షూలో పెట్టేసుకున్నారనుకోండి, నైట్ టైము మార్నింగ్ అంతా మనకి ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి. మార్నింగ్ మళ్ళీ మనము యథావిధిగా షూని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ట్రై చేయండి, ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. ఈ వీడియో ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మనం కొత్తగా షూ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ షూ వచ్చేసి మనకి కరుస్తూ ఉంటాయన్నమాట. అలా కరుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడైతే చూద్దామండి. ఒక శానిటరీ ప్యాడ్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత అట్టి సైడ్ ఎడ్జెస్, ఇటు సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదండి, దాన్ని అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి క్లియర్గా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకొని మనము కాళ్ళు ఎక్కడైతే పెడతామో అండి అక్కడైతే దీన్ని వెనకాల ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదండి, మనకి కాళ్ళు బ్యాక్ సైడ్ అయితే మనకి కొంకి ఉంటుంది కదండి, ఆ కొంకి దగ్గర అయితే మనకి మిడిమి ఉంటుంది కదా, ఆ మిడి దగ్గర అయితే మనకి చెప్పులు అనేది కరుస్తూ ఉంటాయి కదా. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ప్యాడ్స్ రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి ఆ చెప్పులు అనేటివి కొత్తవి కరవకుండా ఉంటాయన్నమాట. ఇంకా మిగిలిపోయిన ఒక చిన్న ప్యాడ్ అయితే ఉంది కదండి, ఆ ప్యాడ్లో మనము ఎయిర్ అరోమా ఆయిల్ వేసుకొని బాత్రూంలో ఈ విధంగా పెట్టుకుంటే చాలండి, బాత్రూమ్ అంతా మంచి సువాసన అయితే ఎజ్జజల్లుతుంది అన్నమాట. ఒక రెండు మూడు రోజుల వరకు ఎవరైనా సరే ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, చిన్న శానిటరీ ప్యాడ్ అయితే మనము కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దాని వెనకాల ఉన్న పేపర్ అయితే తీసేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి అప్పుడప్పుడు చెయ్యి అనేది కట్ అవుతుంది కదండి, అలాంటప్పుడు మనము క్లాత్ చుట్టేసి ఏదేదో చేసేస్తూ ఉంటాము. అలా అవసరం లేకుండా ఈ విధంగా ఈ ప్యాడ్ ఈ విధంగా చిన్న ముక్క కట్ చేసుకున్నాం కదండి, దానికని వేలుకని చుట్టేసాం అనుకోండి బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుదన్నమాట. ఒకవేళ ఎక్కువైనా సరే ప్యాడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఇప్పుడైతే వర్షాకాలం కదండి, ఈ విధంగా చిన్న చిన్న సాక్స్లు మనము చిన్న కట్టి పైన అలా ఆరేస్తూ ఉంటాము, అవి అయితే పడిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు అయినా మనము పైకి వేసినా కూడా ఇంకా మనకి పడిపోతూనే ఉంటాయన్నమాట. అలా ఇబ్బంది పడకుండా ఈ విధంగా హ్యాంగర్కి మనము సాక్స్ పెట్టేసి క్లిప్పులు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది చూడడానికి, అలాగే సాక్స్ కూడా మనకి తొందరగా ఆరిపోతుందండి. ఇప్పుడు హ్యాంగర్ని బట్టలు ఆరేసే కమ్మికి కానీ తగిలించుకున్నాం అనుకోండి మనకి ఈజీగా సాక్స్ అంతా ఆరిపోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి, సాక్స్లు అయితే ఆరవు, అలా ఆరకుండా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్నాయి అనుకున్నప్పుడు మన ఇంట్లో హెయిర్ డ్రయ్యర్ ఉంటుంది కదండి, ఆ హెయిర్ డ్రయ్యర్ని ఈ విధంగా సాక్స్లోకి పెట్టేసేయండి. పెట్టేశారనుకోండి ఇంకా అందులో ఉన్న తెమ్మంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.